ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మను మీరు కట్టుకొంచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని ఉండు. యూదా 20 దేవుని వాక్యమే ఆత్మ యొక్క ఖడ్గము. నీవు ఆత్మలో ప్రార్థన చేయనప్పుడు దేవుడు నీతో చేసిన వాగ్దానములను ఆయనకు జ్ఞాపకం చేసి వాటిని స్వతంత్రించుకొనగలవు. నీవు ప్రార్థనలో పోరాడగలవు. నీ సమస్త అక్కరలను దేవునికి తెలియచేసి ఆయన వాక్యములోని వాగ్దానముల ఆధారముగా ప్రార్థించగలవు. దేవుని వాక్యమును చదువుట వలన విశ్వాసము వృద్ధి చెందుతుంది. మన హృదయం అంతటితో దేవుని వాక్యమును చక్కగా అర్థం చేసుకొని ధ్యానించుట వలన ఆ వాక్యమే విశ్వాసముగా రూపుదిద్దుకుంటుంది. ఆ రీతిగా దేవుని వాక్యము నీ హృదయంలో గుప్తం చేయబడినప్పుడు నీ దేహము ఆరోగ్యముతో నిండి ఉండి నీ భావోద్వేగములు సమతుల్యంగా ఉంటాయి. ఆరోగ్యం అనగానేమి? సమతుల్యమైన మానసిక స్థితి యొక్క ఫలితమే. పాపము ప్రవేశించినప్పుడు అది దేహమును పాడు చేసి దానిని వ్యాధిగ్రస్తముగా మారుస్తుంది. అయితే దేవుని వాక్యము లోపల నుంటే అది సక్రమమైన భావనలను, పరిశుద్ధమైన పరలోకపు కోరెక్కలను, కోర్కెలను పుట్టిస్తుంది. అది రక్తంను శుద్ధి చేస్తుంది, నాడీ వ్యవస్థను సక్రమంగా ఉంచుతుంది. వృద్ధాప్యము నీకు త్వరగా రాదు, నీ యవనము నిలిచి ఉంటుంది. దేవుని వాక్యమే నీకు ఆరోగ్యంగా ఉండి నీకు దీర్ఘాయుష్నిచ్చి నీకు ఇతరుల కంటే అధిక జ్ఞానం అనుగ్రహిస్తుంది. ఒకసారి వెస్లీ ప్రసంగించబోతుండగా ఒక మనిషి ఆయన మీద రాయి విసరడానికి సిద్ధంగా ఉన్నాడు. వెస్లీ బైబిల్ తెరిచి యోహాను 8:7 తన వాక్యము గురించి ఏమి చెబుతున్నాడు? అది పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము, అది ఆత్మీయ జీవమునై ఉన్నది. బైబిల్ ద్వారా దేవుడు మనకు ఇస్తున్న వర్తమానము సిలువను చూపిస్తుంది. సిలువను అర్థం చేసుకోకుండా బైబిల్ను చదివితే అది నీకు కలవరం పుట్టిస్తుంది. నీకు వాక్యము మరియు ధర్మశాస్త్రం మట్టుకే అర్థమవుతాయి. ధర్మశాస్త్రము నెరవేర్చున్నట్లుగా నీవు జీవించటలేదని కూడా అర్థమవుతుంది. నీవు పాపం చేస్తున్నావనే సంగతి నీకు గ్రాహ్యమవుతుంది, కానీ పరిష్కారము అర్థం కాదు. సిలువను అర్థం చేసుకోకుండా నీవు దేవుని కొరకు జీవించలేవు. సిలువను వద్ద మాత్రమే నీవు నేను ధర్మశాస్త్రమునకు విధేయత చూపే శక్తిని పొందుతాము. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఈ వాక్యములో ఎంతో గొప్ప ప్రత్యక్షత ఉన్నది. నీవు దేవుని వాక్యము చదివినప్పుడెల్లా ఆ వాక్యము నీ హృదయములో దాచబడి ఉన్న సంగతులన్నిటినీ వెలుపలికి తెస్తుంది. నీవు సిలువనొద్దకు పరిగెత్తి కృప ద్వారా వాక్యమును అనుసరించి నడుచుకునే జ్ఞానమును, బలమును సంపాదించుకుంటావు. మనోబలము నాధారము చేసుకుని నీవు వాక్యానుసారముగా జీవించలేవు. కానీ సిలువ మీద క్రీస్తు మరణమునందు విశ్వసించట వలన మాత్రమే జీవించగలవు. బైబిల్ను చదివినప్పుడల్లా వాక్యానుసారంగా జీవించడంలో నీవు విఫలమవుతున్నావని గ్రహించుకుంటావు. అప్పుడు నీవు సిలువనొద్దకి వెళ్ళి కృప ద్వారా బలమొందుతావు. నీవు కృపను ఆధారం చేసుకుని జీవించుట నీ స్వప్రయత్నము వలన సాధ్యపడదు. నీ ఆత్మీయ జీవితమును విశ్వాస పునాదిపై కట్టుకోవాలి. ఆత్మలో ప్రార్థన చేసి దేవుని ప్రేమతో నింపబడాలి. దేవుని ప్రేమయే నీవు ప్రయోగించగలిగే అత్యున్నతమైన శక్తి. నీవు ఆ శక్తిని దేవుని యొక్క సృజనాత్మక అనుశక్తి అని పిలవవచ్చును. ఆ శక్తి చేత నీవు దేవుని ప్రవచనముగా మారిపోతావు. దేవుని చేత నడిపించబడుతున్న నీవు ఎక్కడికి వెళ్ళినను అక్కడ మనుషుల హృదయములతో మాట్లాడతావు. నీకు దేవుడు తోడుగా ఉన్నాడు అని వారంటారు. విశ్వాసపు పునాదిపై తమ జీవితములను కట్టుకుని వారు తామున్న స్థలములో జయించిన వారుగా ఉంటారు. రాజులు మరియు అధిపతులు నీ వద్దకు వస్తారు. దానియేలు ప్రార్థన యెరూషలేమును పునర్నిర్మించింది. జనములు నీ నీతి కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు.
యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. ఆత్మలో ప్రార్థించుము. జయసూచక వాగ్దానములను మొదటిగా నీ ఇంటిలో, పిమ్మట నీ సంఘములో, తరువాత నీ ఊరిలో స్వతంత్రించుకో. చైనాలో దైవజనుడైన పాస్టర్ షీ యొద్దకు ప్రజలు వచ్చి ఆయనను తమ పురపాలక సంఘమునకు అధ్యక్షత వహించమని కోరగా ఆయన వారి విగ్రహాలయములను మూసివేస్తే వారి కోరికను మన్నిస్తానని షరతు విధించాడు. వారు ఆయన మాటకు లోబడిన తరువాత బహుగా ఫలించారు. జయించిన వారుగా ముందుకు సాగండి. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దానిపై మీ జీవితములను కట్టుకోండి. ఆత్మలో ప్రార్థించండి.